రాజన్న సిరిసిల్ల పేరుకు చిన్న జిల్లా అయినా అభివృద్ధులు మాత్రం దూసుకుపోతోంది. ఒకప్పుడు నేతన్నల ఆకలి చావులు ఆత్మహత్యలతో పూర్తిగా వెనుకబడ్డ పట్టణంగా ఉన్న సిరిసిల్ల రూపురేఖలు ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సిరిసిల్ల పట్టణంపై ప్రత్యేక కథనం. రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ప్రగతి బాటలు వేగంగా పడుతున్నాయి. రాష్ట్రంలోనే చిన్న జిల్లాగా కార్మిక ధార్మిక క్షేత్రంగా సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో రికార్డు సృష్టిస్తోంది. స్వచ్ఛతలో పచ్చదనంలో జాతీయ స్థాయి అవార్డులు సైతం సొంతం చేసుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల చేనేత కళల కానాచిగా పేరుగాంచింది. నేతన్నల ఖిల్లాగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మౌలిక వస్తుల కల్పనలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పట్టణ రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించేందుకు 70 కోట్లతో నల్లానీటి కనెక్షన్స్ ఏర్పాటు చేశారు. రోడ్ల విస్తరణ, పట్టణం చుట్టూ బైపాస్ రోడ్ల నిర్మాణం, ప్రధాన కూడల సుందరీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి అధికారులు సైతం పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుంచారు. ₹3.5 కోట్ల 7 చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. 11 కోట్ల రూపాయలతో కొత్త చెరువు ఆధునీకరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులు సిరిసిల్ల పట్టణ ప్రగతికి దోహదపడ్డాయి. స్వచ్ఛతలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు సఫలీకృతమవుతున్నారు. ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ దర్పణ అవార్డులు సొంతం చేసుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. 93,000 జనాభా ఉన్న సిరిసిల్ల పట్టణం మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. బతుకమ్మ చీరల తయారీలో ఏటా 100 కోట్ల ఉపాధి పనులతో తెలంగాణ సంస్కృతికి కేరాఫ్గా సిరిసిల్లకు ప్రత్యేక గుర్తింపు వచ్చినట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఒకప్పుడు ఉరిసిల్లగా ఉన్నటువంటి సిరిసిల్ల మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవనీయులు ప్రీతమ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్ల మరి ఈ ప్రాంతాన్ని రూపురేఖలే మార్చి ఒక పక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన సిరిసిల్లను చూస్తే మరి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ సిరిసిల్లను మరి కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలను నడిపించడం జరుగుతుంది. మరి ఒకప్పుడు నేతన్నలు రోజు ఒకరు చనిపోయిన పరిస్థితి, వాళ్ళ కూలీగా 5-6 వేలు కూడా గిట్టని పరిస్థితిలో మరి వారికి ఒక పథకం తీసుకురావాలని చెప్పి బతుకమ్మ చీరలు ఇక్కడనే నేపించి కోట్లాది రూపాయలను ఇక్కడ పెట్టుబడిగా పెట్టి కార్మికులకు పని కల్పించి వాళ్లకు నెలకు 20,000 పైన సంపాదించే మార్గాన్ని చూపెట్టి మరి సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో వెలుగునేటువంటి వ్యక్తి మా కేటీఆర్ గారు. సిరిసిల్ల పట్టణంలో కూడా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా పట్టణంలో ఉన్నటువంటి అన్ని నివాస గృహాలన్నింటికి కూడా మనం మిషన్ భగీరథ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా దానికి ఒక 70 కోట్ల రూపాయల నిధులతోటి కూడా మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో కూడా ఆధునాతన అంగులతో కూడా మనం విద్యానగర్లో నిర్మించినటువంటి ఆధునిక వైకుంఠధాము, మరి నెహ్రూ నగర్లో కూడా వైకుంఠధాము అధునాతనమైన పద్ధతిలో కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీని కూడా మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది.